కొత్తగూడెం పట్టణంలోని 16 18వ వార్డులలో గల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్రా కామేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ కరువైందని కొంతమంది అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు కలిసి మున్సిపల్ పరిధిలో ఖాళీ స్థలాలు కనిపిస్తే కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యూ గొల్లగూడెంలో శ్మశాన వాటికి ఎదురుగా గల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన విషయాన్ని గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా రెవెన్యూ అధికారులు కూల్చివేతలు తొలగించినట్టు హడావిడి చేసి చేతులు దులుపుకున్నారని మరలా స్థలాన్ని చదును చేసి ఇంటి నంబర్ల కొరకు రూమ్లు నిర్మించి అక్రమ మార్గంలో మున్సిపాలిటీలో నంబర్లు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని 16వ వార్డులో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా అక్రమ మార్గంలో ఇంటి నెంబర్ కూడా పొందారని కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములకు యదేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్న కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటిని కొంతమంది అధికార పార్టీ నాయకులు వాటిని కబ్జాలు చేసి రూములు నిర్మాణం చేసి ఇంటి నెంబర్లు కూడా తీసుకుంటున్నా కూడా ఇక్కడ ఉన్న అధికారులలో ఏ విధమైన చలనం లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. బహుజన్ సమాజ్ పార్టీగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, గతంలో కూడా ఏదైతే 16వ వార్డు 18వ వార్డులలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఈ యొక్క ప్రభుత్వ స్థలాలలో నిర్మాణం చేస్తున్నారని చెప్పి కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడున్న రెవెన్యూ సిబ్బంది పోయి 18వ వార్డులో మేము తొలగించినామని చెప్పిండు. నిర్మాణాలు కూలగొట్టాలి, అటువంటి వార్డుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, గతంలో ఏదైతే ఈ యొక్క స్థలాలు ప్రభుత్వ స్థలాలని చెప్పి బోర్డులు ఏర్పాటు చేస్తే ఆ బోర్డులను కూడా తొలగించిన వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము.